లీడర్లతోని ఫోటోలు దిగాలి, సెల్ఫీలు గుంజాలి, వీడియోలు వడాలని ఎవ్వల్ కన్నుంటది. పెద్దలు భుజం మీద చేయేస్తే అదో సంబురం, పేరు పెట్టి పిలిస్తే మస్తు ఖుషి, దగ్గరికి పిలిచి మాట్లాడితే ఎంతో ఆనందం. గందుకే ఆత్రమాత్రం చేస్తుంటారు. కానీ ఆ పెద్ద లీడర్లకు కూడా ఉంటదుల్లో, నాకంటే పెద్ద లీడర్కు దగ్గర నేనే ఉండాలి, నడుమిట్లో ఇంకెవ్వరు ఉండొద్దని దానికి అడ్డం పడ్డందుకే ఇగో గిట్లయింది. నాలుక మడత పెట్టి ఈపుల సరిసి గల్లావటి గుంజి శంప మీదకి ఒక్కటేసిండు. ముంగట మంత్రి రామన్న, వెనకాల మంత్రి తలసాని గారు, నడిమిట్లకి అన్న చొర వరకు నాకంటే ముంగట ఉంటావా అని సార్కు సర్రున బీపీ పెరిగి గిట్లా సపరిచ్చిండు అన్నట్టు. మొన్న హైదరాబాద్ లో స్టీల్ ఫ్లైఓవర్ ఓపెన్ చేసిన కాడ బైన్సా మార్కెట్ కమిటీ చైర్మన్ రాజేష్ బాబుకు జరిగిన మర్యాద వీడియో ఆల్చంగా బయటకు వచ్చింది. మా గిరిజన నాయకుడిని అట్టెట్ల కొడతామని తలసాని గారి దిష్టి బొమ్మలు గాలబెట్టుడు, నిరసనలు చేసుడు జోరైతుంది. గౌరవ కేటీఆర్ గారి ఆదేశాల మేరకు రాజేష్ బాబు గారు మార్కెట్ కమిటీ చైర్మన్ బైసా గారు హైదరాబాద్ వెళ్లడం జరిగింది. వెళ్లే మార్గ మధ్యంలో మీటింగ్ లో వెళ్లే దారిలో గౌరవ మినిస్టర్ గారు తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు మా రాజేష్ బాబు గారికి కళ్ళ పట్టుకొని చెప్పేయడము, చెప్ప పైన దెబ్బ కొట్టడం, ఇది చాలా బాధాకరమైన విషయం. యావత్ తెలంగాణకు అవమానం పట్టిన విధంగా ఉంది. అలాగే అది కేటీఆర్ అనుమతి వల్లనే రాజేష్ బాబు గారు అక్కడికి వెళ్ళడం జరిగింది. అదే మధ్య గిరిజన నేతపై జరిగిన దారిని మేమందరం యావత్ తెలంగాణ తరఫున, గిరిజన తరఫున మేము ఖండిస్తున్నాము. రాజేష్ బాబు గారికి మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు క్షమాపణ చెప్పాలని కోరుతున్నాము. ఒకవేళ క్షమాపణ చెప్పని ఎడలా యావత్ తెలంగాణలో గిరిజన నేతలందరూ రాబోయే రోజుల్లో తగిన విధంగా చర్య, కఠిన చర్య ఉంటుంది. ప్రతి తెలంగాణ గిరిజన బిడ్డ, మళ్ళా బహుజన ఇతర జాతుల వాళ్ళు కూడా మాతో కలిసి ఉద్యమంలో పాల్గొంటున్నారు, నిరసనలు తెలియజేస్తున్నారు. కంపల్సరీ ఈ విషయంలో తలసాని యాదవ్ గారి గిరిజన నేత అయినటువంటి మైసా మార్కెట్ కమిటీ చైర్మన్ రాజేష్ బాబు గారికి క్షమాపణ చెప్పాలి. ఆయన మా ఉద్యమకారుడు, 20 సంవత్సరాల నుంచి వికారమైన ఉద్యమకారుడు అయినటువంటి నేత, గిరిజన నేత, మా అందరికీ ఆయన ఒక గురువుగా భావిస్తాము. ఈ బైసా మార్కెట్ కమిటీ రాజేష్ బాబు గారికి మంత్రి శ్రీనివాస్ యాదవ్ గారు క్షమాపణ చెప్పాలని ఈరోజు నిర్మల్ జిల్లా తానూరు మండలంలో నిరసన తెలియజేస్తున్నాము. అలాగే ఆయన దిష్టిబొమ్మ దానం చేయడం జరుగుతుంది. తలసాని యాదవ్, శ్రీనివాస్ యాదవ్, రాజేష్ బాబు గారి నాయకత్వం చెప్పాలి, చెప్పాలి, క్షమాపణ చెప్పాలి, చెప్పాలి, క్షమాపణ చెప్పాలి.